నిర్మల్ జిల్లాలోని బాసర మండల కేంద్రంలో గల పురాతన పాపహస్ర ఆలయం సమీపంలోని కోనేరులో ఉన్న 8వ శతాబ్దం నాటి జైన మాన స్తంభం పైకప్పుకు గుర్తు తెలియని వ్యక్తులు 3 రోజుల కిందట తొలగించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానిక సర్పంచ్ ఈ విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు ముమ్మరంగా చేపట్టిన పోలీసులు బాసర మండలంలోని బిద్రేలిలో ఒక పశువుల పాకలో స్తంభం శిలలను కనుగొన్నారు. అర్ధరాత్రి వేళ జేసీబీ సాయంతో వాటిని తరలించినట్లు పోలీసులు గుర్తించారు. ఇటువంటి ఘటనల వెనుక విలువైన వస్తువులు దొరుకుతాయి అనే భావన వారిని ప్రేరేపించి ఉండవచ్చు అని స్థానికులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు, సంఘటనకు దారితీసిన కారణాలు విచారణలో తేలుతాయని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. మన బాసర సర్పంచ్ దయాల లక్ష్మణరావు గారి ఫిర్యాదు మేరకు బాసరలోని పురాతన ఆలయమైన పాపహరేశ్వర టెంపుల్లో రాతి దీపస్తంభం మీద గల 2 రాళ్ళు దొంగతనానికి గురికాబడినవి. వీటిపైన కేసు నమోదు చేసుకొని 4 గంటల లోపునే ఛేదించాము. వాటిపైన తగు విచారణ జరిపి నిందితులు ఎవరైనా వారిని కఠినంగా శిక్షించేలా అనకాపల్లి జిల్లా చోడవరం.